నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఎస్, నిన్న మహేష్ బాబు గారిది ఒకటి మనం చూసాం, గుంటూరు కారం అంటూ. నిజంగానే పోక్రే టైంలో మనం చూసాం ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇలాగా పచ్చిమిర్చి అవన్నీ పడితే పూరి జగన్నాథ్ గారు చాలా డిఫరెంట్గా చూపించారు. మళ్ళీ అదే ఒక మాస్ ఇమేజ్లో మనకి మహేష్ బాబు గారు కనిపించారు, నిజంగానే గుంటూరు కారం లాగా. ఏం చెప్తారు? సీరియస్లీ, అప్పట్లో టక్కర్ దొంగ సినిమా గుర్తుందా నీకు? అవును, కౌబాయ్ లాగా, ఊరా మాస్ లాగా ఎంత బాగా చేశాడో. అంటే అప్పటి వరకు రాజకుమారుడు, యువరాజు ఈ సినిమాలు చేసినప్పుడు ఒక క్యూట్ బాయ్ లాగా ఉండే, అంటే అప్పట్లో తరుణ్ ఉదయ్ కిరణ్ లాగా ఉండే మహేష్, ఆ హెయిర్ కట్ కూడా అట్లాగే ఉండేది. సడన్ గా టక్కర్ దొంగతో అసలు ఒక టైప్ ఆఫ్ కౌబాయ్ రేంజ్ లో చూస్తే అబ్బా హీరో అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి అందరం, బాలీవుడ్ హీరోయిన్ బిపాషా బస్, అందరికీ కూడా నచ్చేసింది. అండ్ అసలు యాక్చువల్లీ అప్పటి నుంచే అందరి కళ్ళ రాకుమారుడు అయ్యాడు మహేష్ బాబు. అంతకుముందు యువరాజు రాకుమారుడు కూడా ఏదో పర్లేదు, ఓ ప్రీతి జింతతో సిమ్రంతో అట్లా ఉన్న సినిమాలు, క్యాజువల్గా ఉన్న సినిమాలే. అంటే బాగా ఎర్రగా బుర్రగా ఉన్నాడు అబ్బాయి, బాగున్నాడు అన్నట్టుగానే ఉండే. అండ్ అప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చి హీరో అయ్యాడు కాబట్టి ఇంకా చైల్డ్ ఆర్టిస్ట్ లానే కొన్ని ఫేస్లు ఉంటాయి. తరుణ్ కూడా మనకు అలాగే స్టార్టింగ్ డైజెస్ట్ అవ్వాలి. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ మన ఈ హనుమాన్ హీరో ఇప్పటికీ మనకు పిల్లోడ్లానే ఉంటాడు, వాడు డైజెస్ట్ అవ్వట్లా. తన ఇష్యూ అంతే, చిన్నప్పటి నుంచి చూసి మొహాలు సడన్ గా ఎప్పుడు పెరిగాడో తెలియదు కానీ అలాగే. ఒక రకంగా చెప్పాలంటే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కి ఇదే ప్రాబ్లం, మనం అక్కడే ఉండిపోతాం, వీళ్ళ ఫేస్లు మారు కదా, కొంతమంది మారిపోతారు. అట్లా ఫేస్ లో చేంజ్ తెచ్చి మొత్తం ఒక టైప్ ఆఫ్ లుక్ ఇచ్చిందంటే మహేష్ బాబే ఫస్ట్. సో అలా టక్కర్ తర్వాత అందరికి బాగా ఇదైపోయి మళ్ళీ కొంచెం అతడుతో అయితే ఇక ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంకా పోకిరి ఇవన్నీ చెప్పుకోవాల్సిన సినిమాలే, పోకిరి కానీ అతడు కానీ బిజినెస్ మ్యాన్ కానీ, కాకపోతే అక్కడి నుంచి దూకుడు కానీ అక్కడి నుంచి ఒక ఇమేజ్ ఏం పడిపోయిందంటే ఈయన యాక్టింగ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది, అన్ని సినిమాలు మహేష్ బాబు ఇలాగే ఉంటాడు, అదే ఫైట్లు అదే కట్అవుట్ అంది ఇదే. సీతం వాకిట్ల సినిమాలు చెట్టు చూసినా ఏం చూసినా సరే ఫైట్లు చేస్తాడు, అన్నీ చేస్తాడు, ఈవెన్ కలేజా కూడా, బట్ అలాగే ఉంటాడు, డైలాగ్ డెలివరీ అలాగే ఉంటుంది. ఈయనకి ఏంటిది అని అనిపించేలోపు చాలా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కూడా ఒక ఊరా మాస్ గెటప్లో మహేష్ బాబుని చూడాలి చూడాలని ఎప్పటి నుంచో ఆశపడే వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారేంటి, ఉన్నారు కూడా. అండ్ అభిమానుల కోసము వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అట్లాంటి దాంట్లో మహేష్ బాబు ఒకడు. ఇంతకుముందు చైన్ స్మోకర్ అయినప్పటికీ కూడా అభిమానుల కోసం సిగరెట్ తాగడం కూడా మానేశాడు. సో అభిమానుల కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉండేటువంటి, సో అభిమానుల కోసం ఏమైనా చేయడానికి ఉండే అతి తక్కువ మంది హీరోల్లో మహేష్ బాబు. సో అట్లాంటి మహేష్ బాబుని ఊరమాస లెవెల్లో చూద్దాం చూద్దాం అంటే ఫస్ట్ త్రివిక్రమ్ సినిమా అనగానే అందరూ అయిపోయిందిలే, అదే అతడు, అదే ఇది, అదే క్లాసు, ఒక డిల్ ఉంటుంది, ఈయన రిచెస్ట్ మ్యాన్ గా ఉంటాడు, ఇక మనకి తెలిసిందే ఉందిలే అని అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయకుండా ఫస్ట్ ఆ టైటిల్ గుంటూరు కారం అని రాగానే అసలు ఏంటి నిజమే టైటిలా లేకపోతే అబద్ధం టైటిల్ లేకపోతే ఏమన్నా ఫ్యాన్ మేడా, అసలు ఏంటిది అని అనుకున్నారు అందరూ. ఒరిజినల్గా గుంటూరు కారమే. అండ్ ఆయన ఇట్లా నోట్ల నుంచి ఆ చుట్ట బీడీ తీసి దాన్ని కాల్చడం, లుక్ అంతా చూసిన తర్వాత జనాలకు అనిపించింది ఇది కదా మాకు మహేష్ బాబులో కావాల్సింది. అంటే ఇంతకుముందు కూడా అన్ని సినిమాలు హిట్ అవుతాయి, ఈయనవి ఫ్లాప్ అనేది ఉండదు. ఫ్లాప్ అంటే మరీ బాగా నిర్మాతలకు నష్టం వచ్చింది అంటే ఆగడు ఒకటే. ఈవెన్ కలేజా కూడా బాగానే నడిచింది పర్లా, అంటే అనుకున్నంత రాకపోయినా. అర్జున్ ఒకటి మాత్రం కొంచెము, అంటే అర్జున్ కూడా పెట్టిన ఖర్చు ఎందుకు రాలేదు అంటే ఆ మీనాక్షమ్మ టెంపుల్కి ఎక్కువ ఖర్చు పెట్టాడు అంతే. కానీ సినిమా బాగుంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాకపోతే ఒకసారి చూసేవాళ్ళకి ట్విస్ట్ అర్థమైపోయి రెండోసారి చూడలేదు. సో అట్లా ఉంటుంది. తప్పితే ఆ మీనాక్షి ఆ సెట్ విషయం పక్కన పెడితే పెట్టిన ఖర్చుకి డబల్ వచ్చినట్టే ఆ సినిమా కూడా. అంటే వీళ్ళే అతిగా పెట్టారే తప్పితే ఉంటుంది. అండ్ ఇంకా ఒక్కడు సినిమా అయితే అది బ్లాక్ బస్టర్ ఇందాన్ని చూసాం, మరి ఈ ఫ్లాప్. ఇక అసలు ఎవరికి డబ్బులు రాలేదంటే బాబీ. ఆ బాబీ అయినప్పటికీ కూడా దాంట్లో ఆ పుల్లట్టు సాంగ్ కొంచెం హిట్, అదొకటి ఇప్పటికీ చెప్పాలంటే అంతే. ఇక అంత మించి ఇంకేం లేవు మోస్ట్లీ చెప్పాలంటే. అంటే ఈయన కెరీర్ లో మరీ డేంజరస్ ఫ్లాప్, బ్రహ్మోత్సవం అసలు మర్చిపోవద్దు. ఇక అదే అక్కడికే వస్తున్నా, డేంజరస్ ఫ్లాప్స్ అంటే ఇవి ఉన్నప్పుడు. ఇకపోతే బ్రహ్మోత్సవం విషయానికి వస్తే దాంట్లో ఎక్కడ ఎవరున్నారు ఎందుకున్నారో కూడా తెలియదు, అందరు మొహాలు చూసేసరికి సినిమా అయిపోతుంది. అంత అంతమంది ఉన్నారు దాంట్లో, ఎందుకున్నారో కూడా తెలియదు. సో అట్లాంటి కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఇక మొత్తం కల్ట్ క్లాసిక్ మూవీసే ఉండేవి. మొన్న ఈవెన్ సర్కార్ వారి పాటలో కూడా కర్నూలు
కొండారెడ్డి బుర్జు అది చూపించినప్పుడు, సర్లే నీకెవరిలో కొండారెడ్డి బుర్జు చూపించినప్పుడు కూడా చాలా మంది ఏమంటారంటే ఇదేదో మాస్ ఉంటుంది, ఫ్యాక్షన్ లాగా ఉంటుంది, అయినా కూడా అందులో కూడా క్లాస్గానే ఉన్నాడు. ఎటు చూడు ఈయన క్లాస్నెస్ అనేది పోవట్లా, దాన్ని చెరిపేద్దాం చెరిపేద్దాం అని చాలామంది ప్రయత్నించినప్పటికీ కూడా లాస్ట్కి త్రివిక్రమ్ మళ్ళీ అయింది. ఈవెన్ ఇప్పుడు మనకి చూస్తే అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో అల్లు అర్జును క్లాస్గా చూపిస్తూనే సిత్తరాల సిరపడు ఆ మాస్, కోడిని పట్టుకున్న మాస్ లుక్ ఉంటుంది కదా, అట్లా మహేష్ బాబుని కూడా చూడాలని చాలామంది కోరిక. ఆయన ఈ ప్రయోగాలు అందరు హీరోల మీద చేసినట్టు మహేష్ బాబు మీద ఎందుకు చేయడు అన్నట్టుగా ఉంటే, ఇప్పుడు గుంటూరు కారం రిలీజ్ అయిన తర్వాత నిన్న ఆల్మోస్ట్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ అదే యూట్యూబ్లో, ఇంకా ఏదీ లేదు. అండ్ నిన్న ఆయన కూడా ట్వీట్ పెట్టాడు ఇది నీకోసమే నాన్న అని వాళ్ళ డాడీకి, అది కూడా చాలా ఎమోషనల్ అవుతుంది, అందరూ బాగా బాగా రిసీవ్ చేసుకున్నారు. సేమ్ మోసగాళ్ళకు మోసగాడు కూడా నిన్న రీరిలీజ్, దాంతోపాటు ఎంతమంది చూసారా చూసారా స్టేటస్ అన్ని మోసగాళ్ళకు మోసగాళ్ళకు సంబంధించిందే. దాని 4K రిజల్యూషన్ లో చూపించేసరికి కృష్ణ గారిని వాళ్ళు ఎగబడ్డారు జనాలు, బాగుంది అది కూడా. సో మొత్తం నిన్నంతా మహేష్ బాబు పండగ అయిపోయింది ఒక టైప్ ఆఫ్, అక్టోబర్ 31st అంతా కూడా. సో ఎట్లా చూసుకున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే ఈ సినిమాతో మహేష్ బాబుని మళ్ళీ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడనే ఆల్మోస్ట్ అందరూ. వీళ్ళిద్దరు కాంబోకి కూడా మంచి పేరు ఉంది, త్రివిక్రమ్ గారు అండ్ మహేష్ బాబుకి. అంటిల్ అండ్ అన్లెస్ ఆ తమను కాపీ మ్యూజిక్లు ఇవ్వకపోతే ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద ఒక ఇది ఉంది కదా కాపీ, నిన్న కూడా ఆ ఉయి ఉయి అనే ఆ సౌండ్స్ కూడా చాలామంది దాక్కో దాక్కో మేక దానిలాగా వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు, దేవిశ్రీని కాపీ కొడుతున్నాడు అన్నట్లు అన్నారు కదా, మన వాళ్ళేమో వెంటనే పట్టేస్తారు. అట్లా ఏం లేదులే, బట్ అవన్నీ బిసైడ్స్ ఆ కాపీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే నిన్న రిలీజ్ అయిన లుక్ మాత్రం అల్టిమేట్. అండ్ ఈ సినిమా అయితే నాకు తెలిసి హిట్ గ్యారంటీ. రైట్, కాకపోతే మహేష్ బాబు గారితో పాటు ఇంకెవరు క్యాస్టింగ్ ఎవరున్నారు, హీరోయిన్ ఏంటి, ఇవైతే బయటకు రాలేదు కదా. పేర్లలో రాశారు పూజ బుట్టబొమ్మ, పూజా హెగ్డే వాళ్ళు, ఆ పేర్లు రాయడం కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ప్రజెంట్ చేసేసరికి మంచిగా అనిపించింది. ఈవెన్ హారిక హాసిని అవన్నీ ఒకటొకటి ఇట్లా వేస్తా పైన వాళ్ళకంటే ఏదో ఇచ్చుకున్నారు ఒక ట్యాగ్ లైన్స్. సో అట్లా పూజా హెగ్డే లుక్ ఎలా ఉంటుందని చెప్పేసి అందరు అనుకున్నారు. బట్ మహర్షిలో వీళ్ళిద్దరే కదా మంచి సక్సెస్ వీళ్ళది, ఇప్పుడు థర్డ్ కాంబినేషన్. సో వెళ్తుంది బట్ ఇప్పుడు ప్రజెంట్ పూజా హెగ్డేకే కొంచెం రోజులు బాగాలేవు. అవును, ఇప్పుడు అదే మైనస్, ఎందుకంటే ఆమెను ఎప్పుడైతే గోల్డెన్ లెగ్ అన్నారు ఇప్పుడేమో ఐరన్ లెగ్ అనేస్తున్నారు. బాలీవుడ్లో ఆమె సక్సెస్ కాకపోయేసరికి మళ్ళీ మహేష్ బాబు గారితో అంటే కొంచెం ఆలోచించాలి, లేకపోతే సక్సెస్ అవుతుందో చూడాలి. అవుతుంది, వీళ్ళ కాంబినేషన్ ఇద్దరికి సెట్ అయింది. అండ్ సాంగ్ కూడా వాళ్ళది పాలబుట్టలో అదేదో సాంగ్ ఉంటుంది అది బాగా హిట్. అవును, సో ఏదేమైనా నిన్నటి లుక్ మాత్రం ఇప్పటి వరకు అందరూ అవే స్టేటస్లు అవే డిపిలు ఎక్కడ ఎర్రగా నిండిపోయింది స్టేటస్ అంతా, ఏంటని చూస్తే అంతా గుంటూరు కారమే. గుంటూరు కారం, గుంటూరు వాళ్ళు అయితే పండగ చేసుకుంటారని చెప్పుకోవాలి నన్ను అడిగితే, వాళ్ళు గుంటూరు కారం అనగానే ఆ లెవెల్. అండ్ మళ్ళీ అసలే పచ్చళ్ళ సీజన్ టైంకి గుంటూరు కారం అనగానే అందరికి బాగా కనెక్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.